ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరికైనా అందకుంటే వాటిని అందించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జగంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అన్నారు. గండేపల్లి మండలం ఉప్పలపాడులో సర్పంచ్ అడబాల రామాంజనేయులు ఆధ్వర్యంలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే చంటిబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టే సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందాలనే లక్ష్యంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని అర్హులైన లబ్ధిదారులందరూ సద్వినియోగపరచుకోవాలని, సంక్షేమ ఫలాలు నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా చర్యలు తీసుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని గ్రీవెన్స్లు ఉన్నా లేకపోతే మరొకనన్నా అర్జీ తీసుకున్నా అన్ని రకాలుగాను కూడా వారి సమస్యలు పరిష్కరించాలి, ఆఖరి సమస్య వరకు కూడా పరిష్కరించాలి అనేటువంటి ఉద్దేశంతో మండల స్థాయి అధికారులు లేకపోతే ఎండిఓ గారిని లేకపోతే ఎంఆర్ఓ గారిని వారందరినీ కూడా మీ గ్రామానికి మీ సచివాలయం దగ్గరికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించడానికి ఒక వేదిక కింద ఈ జగనన్న సురక్ష కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీ గ్రామానికి సంబంధించి 540 సర్టిఫికెట్లు ఈవేళ ఇవ్వడం జరిగింది. అక్కడికక్కడే పరిష్కరించి సుమారుగా ఒక వారం రోజుల నుంచి మీ వాలంటీర్లు చేసినటువంటి కృషి వల్ల అంటే ఒక 40 నుంచి 50 లేదా 50 నుంచి 70 ఇళ్ళు ఉన్నటువంటి వారికి వారందరూ కూడా ఆ సమస్యను పరిష్కరించడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించి ఇళ్ల స్థలాలు ఏమైతే ఉన్నాయో, గతంలో ఇళ్ల స్థలాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఈ గ్రామంలో జరిగింది. ఇప్పుడు మళ్ళీ 40 ఇస్తా ఉన్నాం, సుమారుగా 260 పెన్షన్లు ఇక్కడ ఇస్తున్నాం. మీ గ్రామం గవర్నమెంట్ వచ్చిన తర్వాత పెరిగినాయి. అదేవిధంగా హౌసింగ్ అనేటువంటిది ల్యాండ్ కొనడం, హౌసింగ్ ఇప్పించడం అనేటువంటి చేస్తామని చెప్పి మరొకరు చెప్తా ఉన్నాం. ఏమా నువ్వు కోపడంలో తప్పు లేదు, కాకపోతే ఏంటంటే నాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా, భూమి కొట్టడానికి ఎవరు భూమి కొట్టడం ఇవ్వరు ఏం చేయను, ఎవరిదో దౌర్జీయంగా లాక్కుందారంటే ఎమ్మెల్యే లాక్కోండి అంటారు. ఉన్నాయేమో మీకు ఏంటి, ఎంతసేపు మీ ఊర్లో ఇంకా ఈ గుళ్ళు బళ్ళు కట్టుకోవడానికి సరిపోతుంది, ఒక్కొక్కడు ఒక్క గుడి కట్టేశారు మొత్తం ఏకంగాను 2 ఎకరాలు ఆక్యుపై చేసి ఎవడు అధికారులు ఉంటాడు 2 ఎసి 3 ఎసి గుళ్ళు కట్టేయడమే. భక్తి ఎక్కువ మరి మీకు ఏం చెయ్యం, మరి నాకు భక్తి లేదు మేము కట్టుకోలేకపోతున్నాం, అవకాశం ఉండి కూడా కట్టుకోలేకపోతున్నాం. మీ ఊరు భక్తి ఎక్కువ, ఒకటి శివాలయం, ఒకటి విష్ణాలయం, ఇంకొకటి ఇంకోటి అమ్మవారి గుళ్ళు, రకరకాల గుళ్ళు. 540 సర్టిఫికెట్లు ఇచ్చారు అంటే సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మీరు లబ్ధి పొందుతా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 540 అంటే కనీసం ఇంకో సగమైనా సరే 250 మంది ఎక్స్ట్రా గా ఈ పథకాలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఈ సర్టిఫికెట్ల వల్ల ఏదైనా సమస్య ఉంటే ఇళ్ల స్థల సంఖ్య నేను చూస్తాను, అది మీకు సంబంధించింది కాదు, అది నేను పడాల్సింది, నేను చెప్తాను, నేను ప్రయత్నం చేస్తాను. ఏమా మీకు పర్సనల్ గా ఉన్నటువంటి ఏ సమస్య అయినా సరే ఇక్కడ గ్రీవెన్సీలు ఉన్నారు కాబట్టి కాగితం మీద వారంటీలు అందరూ అందుబాటులో ఉన్నారు కూడా, మీకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, హౌస్ హోల్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే కనుక ఇవాళ సాయంత్రం వరకు టోకెన్స్ ట్రై చేయండి, రసీదు ట్రాఫిల్ ఇవ్వండి, పరిష్కారం కానిటువంటి సమస్య అయినా సరే అలా చేయడం వల్ల ఆ సమస్యను మనం పరిష్కరించవచ్చు. టోకెన్స్ ట్రై చేయండి, అయితే ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్య అయినా సరే నా పద్ధతి లేకపోతే పైన ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నా సరే పెట్టి చేయండి. ముందు టోకెన్ రసీదు రూపంలో చేయకపోతే మనం ఏ పని చేయగలం, ఆ లేదు అడుగుతా నేను ఏదో చెప్తున్నా గాడిలో పోతుంది, రాయండి కాగితం మీద రాసి టోకెన్ రేజ్ చేసి వాళ్ళకి ఆ సమస్య అనేటువంటిది వర్కౌట్ చేయండి. అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమన్నా సరే ఇక్కడ పెద్ద మీ సర్పంచ్ గారు ఆంజనేయులు గారు ఇవాళ సాయంత్రం వరకు ఇక్కడ ఉంటాడు, ఈయన అన్ని కూడా ఆ టోకెన్స్ రేజ్ చేసుకున్న రసీదు రూపంలోనూ పరిష్కరించుకోమని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా నన్ను శాసనసభ్యునిగా చేసిన తర్వాత మీకు అండ్రగర్ గారు సర్వీస్ చేసే అవకాశం ఇచ్చిన మరొకరు ధన్యవాదాలు తెలుస్తూ భవిష్యత్తులో మరొకసారి అవకాశం వచ్చిన కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, అందరికీ నమస్కారం.